హాయ్ హలో వెల్కమ్ టు ద వ్యూ నేను రూపా ఇందుకూరి టెన్త్ హిందీ పేపర్ బయటకు వచ్చినందుకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ ఎక్కడైనా మీకు లింక్ అనిపిస్తుందా హన్మకొండ హెచ్ఎంటీవీ మాజీ బ్యూరో చీఫ్ బూరం ప్రశాంత్ బ్రేకింగ్ న్యూస్ అంటూ ఫార్వర్డ్ చేసిన వాట్సాప్ మెసేజ్ బండి సంజయ్కు వచ్చింది అరెస్ట్కు ఇదే మెయిన్ రీజన్ ప్రశాంత్ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ను ఫార్వర్డ్ చేసినందుకు బండి సంజయ్పై కేసు ఏకంగా ఎస్ఎస్సీ పేపర్ లీక్లో నిందితుడిగా చేర్చారు పోలీసులు మెసేజ్ను ఫార్వర్డ్ చేయడం అంటే వైరల్ చేసినట్టే అనేది పోలీసుల వర్షన్ ఇక్కడ మ్యాటర్ బండి సంజయ్కి వాట్సాప్ వచ్చినందుకు కాదు ప్రశాంత్ ఎవరెవరితో ఫోటోలు దిగారన్నది దీనిపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం జరుగుతోంది ఎర్రబెల్లి బొంతు రామ్మోహన్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తో ఫోటోలు దిగారని బీజేపీ బండి సంజయ్తో ప్రశాంత్కు సంబంధం ఉందని బీఆర్ఎస్ మొత్తానికి ప్రశాంత్ అతడు ఫార్వర్డ్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాసేపు పక్కన పెడదాం అసలు ఈ లీక్స్ ఏంటి తెలంగాణలో ఏం జరుగుతుంది మొదట టీఎస్పీఎస్సీ ఇప్పుడు ఎస్ఎస్సి నెక్స్ట్ హ్యాట్రిక్ ఏంటి మొన్న తెలుగు పేపర్ నిన్న హిందీ పేపర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిన ఎగ్జామ్ లేదు కాబట్టి బహుశా హ్యాట్రిక్ మిస్ అయిందేమో ఇదే తెలంగాణ సమాజం ఇప్పుడు మాట్లాడుకుంటుంది తెలంగాణలో ప్రభుత్వం ఉందా పాలన జరుగుతుందా ప్రభుత్వాధీనత ఉన్నారా ఉంటే ఏరి ఎక్కడ ఏం మాట్లాడరేం ఇది కూడా తెలంగాణ సమాజం మాట్లాడుకుంటున్నదే స్వరాష్ట్రంలో ఒక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేరా ఇదే మొదటి తప్పు అయితే క్షమించవచ్చు ఎన్నెన్ని తప్పులు జరిగాయి ఈ రాష్ట్రంలో అయినా సరే తప్పు చేసిన వారిని అరెస్టులు ఉండవు కేవలం ప్రశ్నించిన వారికి నోటీసులు అరెస్టులు మాత్రమే జరుగుతున్నాయి ఇదే డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారి డౌన్ ద లైన్ చూసుకుంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాల భర్తీలో పరీక్షల నిర్వహణలో అన్ని వివాదాలే సింగరేణి పోస్టులన్నీ అక్క చేతిలో ఉంటాయనేది టాక్ ఎవరా అక్క మొన్నటికి మొన్న జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు కారణం ఏంటి ఎందుకని కరెక్ట్ వేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోతున్నారు దీనికి ఎవరు సమాధానం చెప్తారు 2016లో ఇంటర్ రిజల్ట్స్ వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు కారణం ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోకర్లేదు ఓవరాల్గా పరీక్షలు పెట్టడంలో ఫలితాలు రిలీజ్ చేయడంలో ప్రభుత్వం వ్యవస్థలు ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అని చెప్పాలి రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు తల్లిదండ్రులు ఇంతగా టెన్షన్ పడుతున్న సీఎం కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదనేదే ప్రశ్న గ్రూప్స్ పేపర్ లీక్పై మాట్లాడితే అపోజిషన్ లీడర్స్కు నోటీసులు వెళ్తున్నాయి ఆరోపణలు చేశారు కదా ఆధారాలు ఇవ్వండి అని ముందు బోర్డు సభ్యులు కమిషనర్ను ప్రశ్నించకుండా ప్రతిపక్షాల వర్షన్ తీసుకున్నప్పుడే అర్థమైంది దాని రిజల్టే బండి సంజయ్ అరెస్ట్ టెన్త్ పేపర్స్ లీక్ అయితే ప్రతిపక్ష నేత అరెస్టా ఎక్కడైనా చూసామా టెన్త్ ఎగ్జామ్స్ను ఎందుకంత లైట్ తీసుకుంటున్నారన్నది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ టెన్త్ ఎగ్జామ్స్ అంటే లక్షల మంది విద్యార్థులు వారితో పాటు అంతే సంఖ్యలో లక్షల మంది పేరెంట్స్ పరీక్ష రాయించడానికి వేల మంది సిబ్బంది ఎగ్జామ్ అనే ఇంత పెద్ద ప్రాసెస్ సింపుల్గా వీడియో కాన్ఫరెన్స్లకే పరిమితమవుతోంది టెన్త్ ఎగ్జామ్స్ ముందు అధికారులతో విద్యాశాఖ మంత్రి పెట్టిన మీటింగ్స్ ఎన్ని ఎంతమంది అధికారులను పిలిచారు వీటికి నో ఆన్సర్స్ హైయర్ ఆఫీసర్స్ కలెక్టర్లు డీఈఓలతో మాట్లాడారే తప్ప ఇన్విజిలేటర్స్తో ఎవ్వరూ మాట్లాడలేకపోయారు రూల్స్ మాట్లాడితే ఇన్విజిలేటర్స్ ఎగ్జామినేషన్ ఆఫీసర్స్ ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లకూడదు మరి జరిగింది ఏంటి చాలా దర్జాగా మొబైల్ ఫోన్లు తీసుకెళ్లారు అసలు ఇన్విజిలేటర్లతో హైయర్ అఫీషియల్స్ మాట్లాడితే కదా ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద సీసీ కెమెరాలు పెట్టేశామని అధికారులు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ సెల్ ఫోన్ తీసుకెళ్తున్న విషయాన్ని మాత్రం పసిగట్టలేకపోయారు ఎందుకా సీసీ కెమెరాలు ఇదిగో దాని రిజల్టే తాండూరులో తెలుగు పేపర్ వరంగల్లో హిందీ పేపర్ బయటకు రావడం కాదంటుందా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టెన్త్ ఎగ్జామ్స్పై మాట్లాడుకోవాల్సింది బోలెడు బోర్డు గురించి అయితే గంటల కొద్దీ మాట్లాడుకున్నా సరిపోదేమో రాష్ట్రంలో 11,456 స్కూళ్ళు 494,620 మంది టెన్త్ స్టూడెంట్స్ 2,652 ఎగ్జామ్ సెంటర్లు ఇంత పెద్ద వ్యవస్థను డైరెక్ట్ చేయాల్సింది ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టరేట్ బట్ ఈ పోస్ట్ 15 నెలలుగా ఖాళీగా ఉంది మీకు తెలుసా ఏదో ఇన్ఛార్జ్తో నడిపిస్తున్నారు ఎస్ఎస్సీ బోర్డులో 160 స్టాండర్డ్ పోస్టులు ఉంటే ఉన్నది 130 మంది బట్ ఎస్ఎస్సీ బోర్డు రన్ చేయడానికి కావాల్సిన ఎంప్లాయీస్ 300 అసలు ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో అవసరమైనంత ఎంప్లాయీస్ లేరన్న విషయమైనా
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి తెలుసా? తెలిస్తే ఈ లీకులు జరిగేవా? మరో ఘన కార్యం, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 10వ తరగతి తెలుగు ఆన్సర్ షీట్ బండిల్ మిస్సింగ్. ఎస్కార్ట్ లేకుండా ఒక ఆటోలో అత్యంత నిర్లక్ష్యంగా ఆన్సర్ షీట్ బండిల్స్ తీసుకెళ్లడం వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇదా ఎగ్జామ్స్ విషయంలో ఉండాల్సిన సీరియస్నెస్. ఇక ఇంటర్ బోర్డ్ సిచ్యువేషన్ కూడా ఇంతే. తెలంగాణలో 947,000 మంది ఇంటర్ విద్యార్థులు, వీళ్ళంతా ఎగ్జామ్స్ రాస్తున్నారు, బట్ ఇంటర్ బోర్డుకు కమిషనర్ కూడా లేరు. 6 నెలలుగా ఇన్ఛార్జ్తోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి. ఇక ప్రెస్టీజియస్ టీఎస్పీఎస్సీలోనూ ఎంప్లాయీస్ అంతంత మాత్రమే. కమిషన్లో 165 ఎంప్లాయీస్ ఉంటే అందులో సగం అవుట్సోర్సింగ్ వాళ్ళే. రియాలిటీ ఏంటంటే టీఎస్పీఎస్సీలో 400 మంది ఉద్యోగులు అవసరం, ఉన్నది 165 మంది మాత్రమే. ఏమన్నా కంపారిజన్ ఉందా అసలు? రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్ళైనా ఓ మంచి వ్యవస్థను నిర్మించుకోలేకపోయింది కమిషన్. పైగా నమ్మిన వాళ్లే మోసగించారని చైర్మన్ సమాధానం ఇస్తున్నారు. దీన్ని ఎక్స్ప్లెనేషన్ అని ఎవరైనా అంటారా? ప్రెస్ మీట్లో కమిషన్ చైర్మన్ నమ్మక ద్రోహం జరిగిందని అన్నారు. కానీ అసలు నమ్మక ద్రోహం జరిగింది తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు. కన్నిటికన్నా సాడెస్ట్ థింగ్ ఏంటంటే, ఏ బీజేపీ పాలించే రాష్ట్రాల్లో లీకేజీలు లేవా అని. వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నాయి నిజమే, అయితే తెలంగాణలో కూడా సాగితే తప్పేమిటని అధికార పార్టీ చెప్పాలనుకుంటుందా? ఒకవైపు ప్రవీణ్ టీఎస్పీసీలో చేరి ఈజీగా క్వశ్చన్ పేపర్ను పెన్ డ్రైవ్లో వేసుకుని అమ్మాయిలను ట్రాప్ చేస్తూ, హనీ ట్రాప్స్ చేస్తూ అరాచకానికి తెరతీస్తుంటే అంత పెద్ద కమిషన్కు, చైర్మన్కు కనిపించలేదా? ఆలోచించండి, ఇవి జస్ట్ ఎగ్జామ్స్ మాత్రమే కాదు, లక్షల మంది బతుకు పోరాటం ఇది. నిరుపేద మధ్యతరగతి తల్లిదండ్రులు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుండెలు బాదుకునే విషాదం ఇది. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ మౌనంగా ఉండడం ఏంటి? ఎమ్మెల్యేలను కొనేస్తున్నారంటూ పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఎమ్మెల్సీ కవితను ఈడీ క్వశ్చన్ చేస్తుంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టారా లేదా? మరి లీక్స్పై ఎందుకు మాట్లాడారు? తెలంగాణ వాంట్స్ టు నో. లీక్స్పై మాట్లాడితే పొలిటికల్ కాస్ట్ చెల్లించాల్సి వస్తుందనా, లేదా పొలిటికల్గా వాల్యూ ఇచ్చినట్టు అవుతుందనా? లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న మ్యాటర్పై ఇలా ఆలోచిస్తుంటే అంతకంటే దారుణం లేదు. ఇది విద్యార్థులు, నిరుద్యోగులకు మాత్రమే సంబంధించింది కాదు, ప్రజల జీవితాలకు సంబంధించిన విషయం. అఫ్కోర్స్ లీక్స్ అనేది వ్యక్తుల తప్పే కావచ్చు, కానీ ఓ సిస్టమ్ దారి తప్పింది, పెద్ద డ్యామేజ్ జరిగింది. దాని గురించి ఆలోచిస్తోందా ఈ ప్రభుత్వం? వ్యక్తులు తప్పు చేస్తే అది కోర్టులో తేలుతుంది, మరి సిస్టమ్ను సెట్ రైట్ చేసేది ఎవరు? ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులకు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ మధ్య తరచుగా వింటున్న మాటలు ఏంటంటే, లీకే కదా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటున్నారు. చాలా సింపుల్గా తేల్చేస్తున్నారు, మళ్ళీ అదే పరీక్ష రాయడం అంటే ఏంటో అర్థం కావడం లేదా? స్టూడెంట్స్ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుందో ఆలోచించడం లేదా? ఇవాళ ఎగ్జామ్ రాసి రిలాక్స్ అయిన విద్యార్థిని మళ్ళీ అదే ఎగ్జామ్ రాయమంటే ఎంత ఫోకస్, ఎంత అటెన్షన్ అవసరం? అది మెంటల్ స్ట్రెస్ కాదా? ఇలా లీక్స్ జరుగుతూ పోతే మళ్ళీ రేపటి ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వద్దా? రాష్ట్రంలో ఓ ట్రైబల్ మెడికో స్టూడెంట్ చనిపోతే నో రియాక్షన్. ఒక్క ఉద్యోగం కోసం ఒక నిరుద్యోగి ఎంత యుద్ధం చేస్తాడో తెలుసా? రాష్ట్రంలో యావరేజ్గా 3 కుటుంబాల నుంచి ఓ యువతీ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఎగ్జామ్స్తో సంబంధం ఉంది. అయినా సరే ముఖ్యమంత్రి మాట కూడా మాట్లాడకపోవడం దారుణం.